అంటే ఆగస్టు ఎనిమిదవ తేదీన అమావాస్య రోజున పుష్యమి నక్షత్రం ఆకాశంలో మహాద్భుతం జరగబోతోంది వందేలకు ఒకసారి వచ్చే ఈ రోజుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు ఇంతకీ ఈ రోజు ప్రత్యేకత ఏమిటి విశిష్టత ఎలా ఉంటుంది ప్రాముఖ్యత ఏమిటి పండితులు ఏమంటున్నారో చూద్దాం ఆదివారం అమావాస్య ఒక స్పెషల్ ఒక క్యాలెండర్ ఏడాదిలో కేవలం మూడు నాలుగు సార్లు మాత్రమే ఇలా వస్తుంది అలాగే కొన్నిసార్లు ఆదివారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తుంది దానిని పుష్యార్క యోగం అంటారు ఇది కూడా ఏడాదిలో రెండు మూడు సార్లు వస్తుంది అయితే వందేళ్లకు ఒకసారి మాత్రమే అత్యంత అరుదుగా ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసి వస్తాయట ఈ మూడు కలిసి వచ్చే రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉండడంతో పాటు ఎంతో శుభదైన పండితులు చెబుతున్నారు మాసం చివరిలో వచ్చే ఈ అమావాస్యను మనం ఆషాఢ అమావాస్య అని పిలిస్తే ఉత్తరాది ప్రాంతంలో హరియాళ అమావాస్య అని పిలుస్తారు సహజంగా మనం ఎన్నో దేవతా పూజలు హోమాలు అభిషేకాలు చేయించుకుంటాం అయితే కొందరు ఉపాసన పరులు తంత్రవేత్తలు ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రాన్ని చాలా విశేషమైందిగా భావిస్తారు జాతకరీతాంగీత కావచ్చు కొన్ని గ్రహాల కలయికలు అంతరిక్షంలో ఏర్పడే కొన్ని అద్భుత యోగాలు తంత్ర మార్గంలో ఉపాసన పరులైన వారికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి దీని ఉపాసకులతో పాటు సామాన్య మానవులు కూడా ఈ ప్రత్యేక రోజు యొక్క ఫలితాలను అందుకోవచ్చునని పండితులు అంటున్నారు వారు చెబుతున్న దాన్ని బట్టి ఈ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసి వచ్చే రోజు చాలా మంచిది మన జీవితకాలంలో మళ్లీ కావాలన్నా రాదట ఎప్పుడో రెండు తరాల క్రిందట వచ్చిన ఈ రోజు ఇప్పుడు మన అదృష్టవశాత్తు వచ్చిందన్నది పండితుల మాట ఈ రోజు చేసే పూజలకు అనేక రెట్లు ఫలితం ఉంటుందట మామూలు సమయంలో వెయ్యి సార్లు జపం చేస్తే వచ్చే ఫలితం ఈ రోజు ఒక్కసారి దైవనామాన్ని పలికితే అదే ఫలితం దక్కుతుందట అంటే మనం ఈ రోజు ఒక్కసారి దైవారాధన చేస్తే వెయ్యి సార్లు చేసినట్లు అన్నమాట వాస్తవానికి పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు కాని పుష్యమి నక్షత్రానికి దేవత బృహస్పతి అంటే నవగ్రహాలలో గురుగ్రహం అంటే దేవతలకు గురువు అందుకే పుష్యమి నక్షత్రం యొక్క ఎనిమిది నామాలలో బృహస్పతితో ప్రారంభమవుతుందట నవగ్రహాలలో అత్యంత శుభకరుడు బృహస్పతి అనట రవి విశ్వమంతుడికి వెలుగును ఇస్తే ఆ వెలుగును తీసుకున్న గురుగ్రహం అంతకంటే పది రెట్లు వెలుగును ఈ విశ్వానికి అందిస్తుందట అందుకే రెండవ సూర్యుడిగా బృహస్పతిని భావిస్తుంటారు ఇక పుష్యమి నక్షత్రం అంటే అర్థం ఏమిటంటే పోషించేది పోషింపబడేది పుష్టిని ఇచ్చేది అన్నమాట అంటే పుష్యమి నక్షత్రంలో ఎది చేసినా మనకు అనుకూలంగా మారుతుందన్నమాట ఈ నక్షత్రంలో ఏ పని మొదలు పెట్టినా తొందరగానే అవుతుందట దీని బట్టి ఈ ఆదివారం ఎలాంటి శుభకార్యాలు తలపెట్టినా వస్తువులు కొనుక్కున్నా చాలా మంచిదట అయితే ఆ రోజు అమావాస్య కదా అని అనుమానం రావచ్చు ఈ శుభయోగం రోజున అలాంటి అనుమానాలు ఏవి పెట్టుకోవద్దని చెప్తున్నారు అంతేకాదు ముందే చెప్పుకున్నట్లు ఈ రోజున దేవతానుగ్రహం కూడా అతి అతిశీఘ్రంగా పొందవచ్చునట మరెందుకు ఆలస్యం ఈ ఆదివారం ముఖ్యమైన పనులు ఏమన్నా ఉంటే ప్రారంభించండి దైవారాధన చేసి భగవద్ అనుగ్రహం పొందండి గుర్తుంచుకోండి ఈ ఆదివారం అమావాస్య రోజున పుష్యమి నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకే ఉంటుంది అంటే సూర్యోదయం తర్వాత మూడు గంటల పాటే ఉంటుందన్నమాట ఈ సమయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దని పండితులు సూచిస్తున్నారు